తుంగభద్ర నదిపై మరో కొత్త బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగును ఉన్న కర్ణాటకకు వారధిలో ఉపయోగపడుతుంది. నిత్యం 3 రాష్ట్రాల ప్రజలు ఉపయోగించే ఏకైక బ్రిడ్జ్ ఇది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని నందవరం మండలం నాగులదిన్నె వద్ద అటువైపు గజ్వల్ జిల్లాతో పాటు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోకి వెళ్లేందుకు వీలుగా బ్రిడ్జ్ పునర్నిర్మించారు. 2009లో భారీ వరదలు వచ్చినప్పుడు అంతకుముందు ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో 3 రాష్ట్రాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో నాగులదిన్నె బ్రిడ్జ్ కూలిపోవడంతో నిత్యం అటు ఇటు తిరిగే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు 15 ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులకు తెరపడింది. సుమారు 42 కోట్లతో తుంగభద్ర నదిపై నిర్మించిన నాగులదిన్నె వంతెనను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ జాతికి అంకితం చేశారు. నాగులదిన్నె బ్రిడ్జ్ని పూర్తి చేయడం కోసం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పడ్డ శ్రమ తపన మాటల్లో చెప్పలేనిదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. 2009లో కర్నూలు వరదల వల్ల పాత బ్రిడ్జి కూలుకుపోవడంతో 2011లో కొత్త వంతెన నిర్మాణానికి ఆ రోజు కూడా ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవరెడ్డి పట్టుపట్టి మంజూరు చేయించుకున్నారని గుర్తు చేశారు. అనేక కారణాల వల్ల బ్రిడ్జ్ నిర్మాణానికి 10 ఏళ్లు కాలం పట్టినా ఎన్ని అవాంతరాలు వచ్చినా అధిగమించి వైఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. తుంగభద్ర నదికి అవతల ఉన్న రోడ్లు మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. పాత వంతెన్నతో పోలిస్తే కొత్తదాని ఎత్తు పొడవు బాగా పెంచి భవిష్యత్తులో ట్రాఫిక్కు ఇబ్బంది ఏర్పడకుండా నిర్మించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ గుమ్మళ్ళ సృజన, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతు పాపిరెడ్డి, అల్లంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు, ఆందోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, సర్పంచ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫోన్లో వాటర్ కార్గా ఎన్ని గుడిది గుడి ట్రాక్ మీద దగ్గర పోతుంది మొత్తం.